हाय फ्रेंड्स, प्रिडिक्शन बाबाजी की स्वागत। इंटरनेशनल क्रिकेट चरित्र में एंजेलो मैथ्यूस मोट्टमोदटिसारी टाइम आउट का अय्याडु। कानी 2006 लो सौरभ गांगुली मोट्टमोदटिसारी टाइम आउट कावाल्सिंदी कानी तप्पिंचुकुन्नाडु। एलागो चूद्दाम। अलागे मैथ्यूस की अन्यायम जरिगिंदा लेदा बांग्लादेश कैप्टन शकीबुल हासन चेसिन करेक्टा, ई विषयाल गुरिंचि कूडा ओकसारि डिस्कस चेसुकुंदाम। असलु टाइम आउट अंटे एंटि? బ్యాటర్ అవుట్ అయిన 3 నిమిషాల్లోగా మరో బ్యాటర్ క్రీజులోకి వచ్చేయాలి, అలా రాకపోతే టైమ్అవుట్గా ప్రకటిస్తారు। 2006లో భారత్ దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ అయితే ఆడుతుంది। కొన్ని కారణాల వల్ల సచిన్ టెండూల్కర్ దక్షిణాఫ్రికాతో మొదటి ఇన్నింగ్స్ అప్పుడు 18 నిమిషాలు గ్రౌండ్లో అయితే లేడు। రూల్స్ ప్రకారం సచిన్ టెండూల్కర్ 18 నిమిషాల తర్వాత మాత్రమే బ్యాటింగ్ చేయాలి। ఈలోపు భారత్ ఓపెనర్స్ అయిన సెహ్వాగ్, వసీం జాఫర్ వెంట వెంటనే అవుట్ అయిపోయారు। 18 నిమిషాల నిబంధన వలన సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్కి రాలేకపోయాడు। తర్వాత బ్యాటర్ అయిన గంగూలీ అప్పటికప్పటికే దిగడానికి సిద్ధం కావాల్సి వచ్చింది। అంటే ఫ్యాట్స్, హెల్మెట్ అన్నీ పెట్టుకునే కలికి ఇంచుమించుగా 6 నిమిషాల సమయం పైనే పట్టింది। పరిస్థితి అర్థం చేసుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఎలాంటి అపీల్ చేయలేదు। ఒకవేళ అపీల్ చేస్తుంటే ఖచ్చితంగా గంగూలీ అవుట్ అయి ఉండేవాడు। ఇలా మొట్టమొదటి టైమ్అవుట్ నుండి సౌరభ్ గంగూలీ తప్పించుకున్నాడు। కానీ ఈ ఐసీసీ 2023 వరల్డ్ కప్లో మాత్రం మాథ్యూస్కు తీరని అన్యాయం జరిగిందనే చెప్పుకోవాలి। మాథ్యూస్ బ్యాటింగ్కు దిగే సమయంలో తన హెల్మెట్ సరిగ్గా లేదని గుర్తించాడు। ఆల్మోస్ట్ క్రిజ్ వద్దకు వచ్చి వెంటనే వెనక్కి తిరిగి ఇంకో హెల్మెట్ కోసం కబుర్ చేశాడు। ఈలోగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హాసన్ అంపైర్ వద్దకు వెళ్ళి నవ్వుతూ అపీల్ చేశాడు। కామెడీ చేస్తున్నాడేమో అనుకుని అంపైర్ కూడా పట్టించుకోలేదు। ఇంతలో షకీబ్, నేను సీరియస్గానే అపీల్ చేస్తున్నాను, దయచేసి అవుట్ ఇవ్వండి అని చెప్పి అంపైర్ను డైరెక్ట్గా అడిగాడు। అంపైర్ వెళ్ళి నువ్వు టైమ్అవుట్ అయ్యావని చెప్పి మాథ్యూస్తో అన్నాడు। అంపైర్ జోక్ చేస్తున్నాడేమో అనుకుని మాథ్యూస్ కూడా నవ్వుకుంటూ క్రిజ్ వద్దకు వెళ్ళి బ్యాటింగ్ చేయడానికి రెడీ అయ్యాడు। కానీ ఈసారి అంపైర్ సీరియస్గా అవుట్ అని చెప్పడంతో ఏమి చేయాలో తెలియని షకీబ్ వద్దకు వెళ్ళి తనకు హెల్మెట్ ప్రాబ్లం ఉంది, లేట్ అయింది, సో దయచేసి అపీల్ను వెనక్కి తీసుకోండి అని అడిగాడు। ఇక్కడ షకీబ్ ఏమాత్రం జాలి లేకుండా మాథ్యూస్ వైపు కూడా చూడకుండా ఇది అంపైర్స్ డెసిషన్ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు। ఏం చేయాలో తెలియని మాథ్యూస్ గ్రౌండ్ బయటకు వెళ్ళి బంగ్లాదేశ్ కోచ్తో కూడా మాట్లాడడం జరిగింది। ఇదంతా చూసేసరికి చాలామందికి జాలేసింది। కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, షకీబుల్ హసన్ అపీల్ చేసే సమయానికి ఇంకా 10 సెకండ్స్ టైం ఉందని చెప్పి స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు మెన్షన్ చేశారు। సో ఇలా అంపైర్స్ తొందరపాటు నిర్ణయానికి మాథ్యూస్ బలవాల్సి వచ్చింది। ఈ విధంగా చరిత్రలో ఇప్పటివరకు టైమ్అవుట్ అయింది ఈ బ్యాటర్సే। బట్ వీళ్ళంతా ఇంటర్నేషనల్ క్రికెట్ కాదు, డొమెస్టిక్ క్రికెట్ మ్యాచ్లో జరగడం జరిగింది। అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం, ఒకరు ఫ్లైట్ మిస్ అవ్వడం వల్ల క్రిజ్లోకి రాలేకపోయారు, ఇంకొకరు వర్షం పడి ఇంటికి వెళ్ళి వర్షం పడడం వల్ల క్రిజ్లోకి రాలేకపోయారు, ఇటువంటి కారణాల వల్ల టైమ్అవుట్గా అయితే జరిగింది। బట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో మాత్రం మాథ్యూసే మొట్టమొదటిసారిగా అవుట్ అవడం అయితే జరిగింది। సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, సో మంచి మంచి క్రికెట్ యాప్స్ కానీ, అలాగే ఫ్యాంటసీ క్రికెట్ టీమ్స్ కానీ ప్రతి ఒక్కటి నేను మన టెలిగ్రామ్ ఛానల్ నేను ప్రొవైడ్ చేస్తాను। సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ప్రిడిక్షన్ బాబాజీ జేపీ అని ఉంటుంది। కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, లింక్ ద్వారానే వెళ్ళి జాయిన్ అవ్వండి। ఓకే గైస్, థ్యాంక్ యూ।